Hi friends, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు విలేజ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫోన్పే క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ఎలా సెండ్ చేసుకున్నా ఈ వీడియోలో చూపిస్తా. ఫ్రీగా మీకు సర్వీస్ ఛార్జెస్ 5 రూపీస్ ఏమో పడతాయి. అంతే, మీకు ఫస్ట్ ఫోన్పే అకౌంట్ ఉండాలి. ఫోన్పే అకౌంట్లో మై అకౌంట్ సెక్షన్లో ఇప్పుడు చూడండి, నా దానిలో 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ మీరు బ్యాంక్ అకౌంట్కి ఎలా సెండ్ చేస్తారో చూపిస్తా. మీరు దీనికోసం ఫస్ట్ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మినిమం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఫోన్పేలో మీకు ఈ ప్లేస్లో బ్యానర్ వస్తుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు వస్తలేదు. మీకు ఈ ప్లేస్లో బ్యానర్ వస్తుంది. మీరు ఆధార్ కార్డుకు నెంబర్ ఉన్న దాంతో డైరెక్ట్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు గోల్స్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గోల్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆఫర్స్ గోల్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన టిప్ చేస్తే మీరు ఇక్కడ పర్చేస్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేస్లో ఈ సెక్షన్లో మీరు పర్చేస్ చేయాలి. నా వ్యాలెట్లో 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు పర్చేస్ చేసుకున్నా. మీరు ఇక్కడ మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నా అకౌంట్లో 100 రూపీస్ ఉన్నాయి. నేను 100 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేశా. తర్వాత ఇక్కడ మీరు ప్రాసెస్ టు పేమెంట్ మీద టిప్ చేయండి. ప్రాసెస్ టు పేమెంట్ మీద టిప్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. నా ఫోన్పే వ్యాలెట్లో నాకు 100 రూపీస్ ఉన్నాయి. అవి నాకు రిఫిల్ చేస్తే వచ్చినాయి. అవి ఇప్పుడు అదే సపోజ్కి మీరు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ ఫోన్పే వ్యాలెట్లో తీసుకుంటే అది డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. కానీ మీకు రిఫరల్ ద్వారా ఎర్న్ చేసినవి క్యాష్ బ్యాక్స్ అవి డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళవు. కాబట్టి మీరు గోల్డ్ పర్చేస్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు చూడండి, నేను పర్చేస్ చేస్తున్న గోల్డ్ సెండింగ్ పేమెంట్ రిక్వెస్ట్. చూడండి, గోల్డ్ సక్సెస్ఫుల్గా పర్చేస్ చేశా. దీన్ని మళ్ళీ మీరు వెంటనే అమ్మరాదు, 24 అవర్స్ వెయిట్ చేయాలి కంపల్సరీ. మళ్ళీ దీన్ని అమ్మడానికి మీరు అమ్మటానికి మళ్ళీ మీరు బ్యాక్ రండి. వచ్చాక మీరు మళ్ళీ ఇవాళ కొంటే మళ్ళీ రేపు అమ్మాలి. మీరు ఇక్కడనే సేమ్ గోల్డ్ సెక్షన్లోకి వెళ్ళండి. గోల్డ్ సెక్షన్లోకి వెళ్తే ఆఫర్స్కు మీకు ఇక్కడ పైన బ్యానర్ కనిపిస్తుంది, మై 24 క్యారెట్స్ గోల్డ్ లాకర్ కనిపిస్తుంది. దీనిపైన టిప్ చేయండి. టిప్ చేస్తే కింద సెల్లింగ్ ప్రైస్ కనిపిస్తుంది. మీరు కంపల్సరీ 48 అవర్స్ అన్న వెయిట్ చేయాలి, లేకపోతే 24 అవర్స్ అన్న వెయిట్ చేయాలి అమ్మటానికి. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. సపోజ్ నేను 100 రూపీస్ పెట్టి కొన్నా కాబట్టి నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. 100 రూపీస్ ఎంటర్ చేస్తే నాకు 100 రూపీస్కి రాదు, 100 రూపీస్ రాదు కాబట్టి నేను ఇక్కడ 94 రూపీస్ ఎంటర్ చేస్తా. చూడండి, నాకు సర్వీస్ ఛార్జీలు 6 రూపీస్ కట్ అవుతున్నాయి. 94 ఎంటర్ చేస్తే వస్తుంది 0.0309 అని క్యారెట్స్. అదే ఇక్కడ నేను 96 ఎంటర్ చేస్తే రాదు. మీరు కంపల్సరీ 94 ఎంటర్ చేయాలని చూపిస్తుంది. చూసారా, మీకు అక్కడ సపోజ్ మీరు 125 రూపీస్ పెట్టుకుంటే మీరు 125 రూపీస్ ఎంటర్ చేయండి. కింద ఆటోమేటిక్గా వాడే చూపిస్తాడు మీకు ఎంత ఎంటర్ చేయానో. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు 96 ఎంటర్ చేశా. 96 ఎంటర్ చేస్తే మీరు 94 రూపీస్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. చూసారా, అలా నేను 94 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేశాక ఇప్పుడు సెల్ చేస్తున్నా. చూడండి, సెల్ చేసి నాకు వెంటనే రాదు, ఎందుకంటే నేను 1 డే వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, సేమ్ డే బై సేల్ నాట్ అలౌడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ 1 డే. చూసారా, సేమ్ ప్రాసెస్ ద్వారా సేల్ చేయండి. సేల్ చేస్తే మీకు అమౌంట్ డైరెక్ట్ మీ ఫోన్పే వ్యాలెట్లో ఏ అకౌంట్ లింక్ ఉందో ఆ అకౌంట్లో డైరెక్ట్ మనీ యాడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.